వైఎస్ఆర్ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో 2 రోజు విచారణ ప్రారంభమైంది. అయితే కోర్టు వాదనలో ఎంపీని ప్రశ్నించేందుకు పిలిచి ప్రతిసారి కోర్టును ఆశ్రయిస్తున్నారని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. వివేక్ హత్య కేసు దర్యాప్తు ఈ నెలాఖరులో పూర్తి చేయాలని తమకు సుప్రీంకోర్టు ఆదేశించిందని సీబీఐ న్యాయస్థానానికి గుర్తు చేసింది. ఈ తరుణంలో బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ న్యాయస్థానానికి కోరింది. దీంతో న్యాయస్థానమే తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.